కల కల కన్నీరు రామ రామ యా కన్నీరు ఇయ్యవడ్డే గా దేవత అమ్మవారు పోషమ్మ పోషమ్మ యా నాయన జంగమయ్య జంగమయ్య నాయన జంగమయ్య జంగమయ్య నీ గుడిపాదులు కూలరా మా నాయనో అన్న బిడ్డనాని నువ్వు చూడకుండాన పుట్టిన కలియమాతనూరా కడుపులోన పుట్టిన కలియమాతనూరా బిడ్డనాని చూడకుండా మా నాయనా నేను గుళ్ళు గోపురాలు కడితే మా నాయనో ఓర్వలేక మా నాయనా మా నాయనో తల్లి పిల్లలకు ఎడబాపి పుట్టినా యా ఈ యొక్క జన్మమందు ఓ దేవుడు తల్లిదండ్రికి ఎడవాసి ఓ దేవుడా యా నరగోర అడవిలోన అడవిలోన దొనకొండ పట్టణముల పట్టణములా వచ్చేటితో ఉష్కే నేర్పుకుంటా మరి కనుక అమ్మవారు కలియమాత
అమ్మవారు కలియమాత కలియమాతో అమ్మవారు కలియమాత అడవిలో పడ ఉచుక నేర్పుతుండంగా దేవజంగమయ్యా తల్లిదండ్రులు ఉన్నారా ఒకవేళ అమ్మవారు కలియ మాత ఒకవేళ శివయ్య మాతల్లి ఒకవేళ గౌరమ్మ లేని ఒకవేళ అనాథనయ్యా దగ్గర రెండు దేవులు ఉన్నాయా దేవులు కాస్తావా అమ్మవారు పార్వతీ గా దేవి పార్వతీ ఎడమకున్న నివాలి కుడి కళ్ళ తీసింది ఓయ్ కుడికున్న నివాలి ఎడమ కళ్ళ తీసేనా ఎడమగూడు అద్దగూడు ఎదురు మిద్ది తీసింది నన్ను గుర్తిస్తా గుర్తిస్తలేవా తన్న తల్లి పార్వతమ్మో కలియడలో ఇల్ల నేను పెరిగేది ఉండే నరగోర అడవిలోన అడవిలోన ఆగమ్మ బతుకాయే బతుకాయరా నాదేమి బతుకాయే బతుకాయనమ్మా అన్నమ్మ కలిచాలి కూడా నేను పడ్డ తల్లి నన్ను కూడా వేడుకుంటా ఉన్నావా కబలమంట అన్న మళ్ళా పెట్టినది అన్న మళ్ళా తీనుకుంటా పోషమ్మా తెల్లని గుడ్లల్లకెళ్ళి గుడ్లల్లకెళ్ళి నల్లని బాబల్లకెళ్ళి రామారామ్మ ఉరహాలు వృక్షాలు కూలినట్టుగానే పుల పొయ్య పట్టెనమ్మ పోషమ్మ కబలమంద అన్న మళ్ళా తిన్నదేమి కబలమంద అన్నమ తిన్నది పోషమ్మో ఎర్ర పోషమ్మని ఎంబడి పెట్టినది దైవమా రెండు ఆవుల కొట్టుకొని ఎర్ర పోషమ్మని ఎంబడి పెట్టుకొని అమ్మవారు కలియమాత మరి వెంకటే ఆవుల తీసుకొని అమ్మవారు కలియమాత మరి జన్ని మహిళ ఆవుల తీసుకొని ఎర్ర పోషమ్మని ఎంబడి పెట్టుకొని మరి వెనకరేమి గడువు లోపలికి వచ్చినదే మనము మరి వెనకనే
చెట్టు కింద ఆటలాడదామని చెప్పి చెట్టు కింద తీసుకొని వెళ్ళిపోయి ఆటలాడుతున్నారే. ఆటలాడుతుండగా మరి కనుకనేమి అమ్మవారు ఐదేళ్ళ అస్తం మోపింది రెండు మావుల మరి కనుకనే మాయం చేసిందట. మరి కనుకనే పొద్దు మోగుతున్నది ఇంటికి వెళ్ళిపోతలేరు అటువంటి సమయంలో పడి శంకరుడు కళ్ళవారు కూసిండు. ఏమిరా నా బిడ్డ ఎర్ర ఓసమ్మ నల్ల ఓసమ్మ రాలేదని చెప్పి మరి కనుకనేమి ఎరవటువంటి మరి కనుకనేమి రంగమయ్య ఎరవచ్చు ఊసవర కల్ల ఆవులు లేవు గోవులు లేవు ఎర్ర ఓసమ్మ నల్ల ఓసమ్మ ఆటలు ఆడుతున్నారట. అయ్యో బిడ్డరారా ఆవులేవంటే మరి కనుకనే ఆవులు ఎక్కడ పోయినో మాకు తెలియదు నాయన అని చెప్పి ఎర్ర ఓసమ్మ అన్నప్పుడు నల్ల ఓసమ్మని చీదరించుకొని దూరం తీసుకొని మరి కనుకనే తంగడి పరుగ తీసుకొని మోరు మోరు దెబ్బలు కొట్టిండు. నల్ల ఓసమ్మని అడవిలో వదిలిపెట్టిండు ఎర్ర ఓసమ్మని తీసుకొని కలియాడు వాడికి ఎరవచ్చిండు. ఎర్ర ఓసమ్మ మరి కనుకనే కైలాసం లోపల పెరుగుతుంది నల్ల ఓసమ్మ అడవి లోపల ఉన్నది. ఇటు విధంగా కాలం గడుస్తూ ఉండగా మరి కనుకనే ఎర్ర ఓసమ్మకు లగ్గం చేద్దామని చెప్పి ఇక దశంగీపురి పట్టణం లోపల దేశపతి మహారాజుకు మరి కనుకనే ఎరుపుకు చక్కని ఎర్ర ఓసమ్మకైనా ఇక లగ్గం నిశ్చయించినారే. అటువంటి సమయంలో పడ సాగలవాణి విలువ నంపిరు సాగలవాణి ములహార ముంత ఇచ్చి ఒరవరే సాగలవాడ దేశంగిపురి పద్మ వెళ్ళిపోయి మరి కనుకనే దేశపతి మహారాజుకైనా ఈ ములహార ముంత తీసుకొని వెళ్ళిపోమన్నప్పుడే మరి అటువంటి సమయంలో పడ మరి కనుకనే సాగలవాడైనా ఆ ములారు ముద్ద చేత పట్టుకొని సాగలి వాడి అల్లల్లనే రాడి అల్లానే రాడి రాఘుమల్లేరు రాఘుమల్లేరు దిగమల్లేరు అల్లల్లనే రాడి అల్లానే రాడి రాఘుమల్లేరు రాఘుమల్లేరు దిగమల్లేరు సూర్యవేడు కడలు చంద్రవేడు కడలు ఉన్నావు అటువంటి నా భార్య కూడా ఇంత అందంగా లేదు నా పిల్లలు నా భార్య లేకున్నా పీడవాసే దీన్ని ఎత్తుకొని ఏడు గంగలు వెళ్ళబోతారమ్మా. సాగరి వాని మనసులో బలనుకుంటున్నాడే దైవమా ఎవరు నీవు? నేను ఇక్కడ దశంగీపురి పట్టణం మాది దశపతి రాజు చేతి కింద ఉండేటి మేము సాగలెళ్ళము. మీరు మీరు కూడా సాగలొల్లేరా? మీరు కూడా సాగలొల్లు మేము కూడా సాగలొల్లమే. ఇద్దరికి ఏడు చోడు ముద్దుకున్నది అటువంటి ఒకవేళ మాది రావే పోయ్యారి బామ రావే రావే పోయి
రావే ఓయ్ హరి బామ రావే రావే ఓయ్ హరి బామ రావే మనం ఇద్దరం లగ్నం చేసుకుందామా పెళ్లి చేసుకుందాము ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకుందాము అదెంత పర్వా ఒకవేళ పోషమ్మ అడ్డగోడ ఉంటే జాడించి తన్నుదంతున్నా అడ్డగోడ తందే ఒకవేళ కూలేటి గోడ కాదు మన ఇద్దరి నడుమ ఒకవేళ నాకు తమ్ముడు ఉన్నాడు ఎటువంటి తమ్ముడో పిలువు ఒకవేళ పోషమ్మ అన్నప్పుడు ఒకవేళ మాత్రం అమ్మవారు కలియమాత తమ్ముడా పోతలింగయ్యా తమ్ముడా పోతలింగయ్యా ఏడమున్నవురా తమ్ముడా పోతలింగయ్యా తెల్ల ఆర్చిపూత పెట్టింది ఆర్చిపూత పెట్టింది అడాయి బొబ్బల్లేదేనా అడాయి బొబ్బల్లేదేనా అయ్యయ్యోనే దైవమా అయ్యయ్యోనే దైవమా అటువంటి ఎప్పుడైతే ఆర్చిపూత పెడుతున్నదో అటువంటి పొలిమర మీన ఉన్నా ఒకవేళ శివలింగం చెర చెర చెరవల కొట్టుకొని రెండు వీరతాళ్ళు భుజమందు వేసుకొని అక్క పోషమ్మ దగ్గరకు వచ్చి ఒక్క పోషమ్మ పాలివాడు ఎవ్వాడే పాలివాడు ఎవ్వాడు పగవాడు ఎవ్వాడే పగవాడు ఎవ్వాడు ఇతృడవాడు ఉన్నాడే భగవాడు ఎవ్వాడు నగలా అటువంటి ఒకవేళ తమ్ముడా పోతలింగయ్య తమ్ముడా పోతలింగయ్య సాగలి వాణ్ణి ఒళ్ళంగా గావు పట్టేటప్పుడు వాని రక్తం వచ్చి నా చీర మీద పడ్డది నా చీర నువ్వు విన్నవురా చీర నువ్వు విన్నవురా తమ్ముడా లింగయ్య రారా తమ్ముడా లింగయ్య రారా తమ్ముడా లింగయ్య రారా సాగలి వాణ్ణి ఒకవేళ గావు పడ్డప్పుడు రక్తం కింద పడ్డది అటువంటి నా చీర విండుమంటే కాబోజమ్మ సందులో తిరిగేటి ఒకవేళ సాగలి వాణ్ణి అనుకున్నవా ఊరు తిరిగేటి ఒకవేళ తలారి వాణ్ణి అనుకున్నవా సాగలి వాణ్ణి గావు పట్టిన మాదిరి నిన్ను గావు పడతారే ఒకవేళ
పిలకడు భండారి పిలకడు యాబాకు పట్టినాడు పిడుగడు భండారి పిడుగడు యాబాకు పట్టుకొని పోతలు ఇంగని మీద కొట్టింది శాంతపరుడయ్యిండు ఒకవేళ కాబోషమ్మ సాగలి వాడిని గావు పట్టిన ఒకవేళ వెయ్యారు కొట్ల దాయక ఒకవేళ సాగలి వాళ్ళంటే గావు పడుతున్నా సంపన్న వంతు లేపాని వందున్నారే లేపాని వందున్నది లేపాని వందున్నదే ఒయక్క పోషమ్మ రావు ఒయక్క పోషమ్మ రావు సంపన్న వంతున్నది లేపాని వందున్నది అది ఒకవేళ పోషమ్మ ప్రాదాలు పట్టుకుంటూ ఒకవేళ మాత్రం పోదలింగడు తమ్ముడా పోదలింగయ్య సాగలి వాడంటే ఒకవేళ ఊరుకు ఆడివిల్ల మాదిరిగా సాగలి వాణి లేని ఒకవేళ ఊరు ఉండదయ్యా కిదిగే గాని మతికే గాని నోముకే గాని వ్రతానికే గాని కాశమ్మ కాడ పోషమ్మ కాడ డొక్కలమ్మ దూరడాల మైసమ్మ కాడ ఏడమ్మ ఏడైన ఒకవేళ సాగలి వాడు ఉండాలి అమ్మలారా తల్లులారా ఒకవేళ సాగలి వాడిని ఒకవేళ పోతలింగన్న ఊరుడంక గావు కోయక ఒకవేళ గావు పట్టిండు ఆ సాగలి వాడిని ఒకవేళ లేపాలి దయాభక్తి చేత ఒకవేళ కట్నాలు కనుక లేచి సాగలి వాడిని లేపుండ్రి కట్నం పెట్టు పోషమ్మ ఒకవేళ పోతలింగని పేరు మీరా కట్నాలు కట్నాలు మరి కానుకలు ఒకవేళ సాగలి పుల్లయ్య పేరు మీరా అటువంటి అంబాభవాని కుంజభవాని ఒకవేళ కొబ్బరెల్లి ఐలోను మల్లన్న పేరు మీరా కట్నాలు కట్నాలు మరి కానుకలయ్యా సాగలకు ఒకవేళ కట్నాలు వేయాలి సాగలు ఏం పేరు బాలరాజు ఒకవేళ మల్లన్న పేరు మీనా ఒకవేళ సాగలి వానికి 51 రూపాయి అటువంటి ఒకవేళ కట్నాలు మనక అనకలయ్యా కట్నాలు వేసి ఒకవేళ మాత్రం ఆ యొక్క సాగలి వాణి లేపాలి యథాశక్తి ఒకవేళ 51 21 11 ఎట్లుంటే గట్లేసి ఆ యొక్క సాగలి వాణి లేపుండ్రి తలపైన బోనాలు గండా దీపాలు ఓ దమ్మ గండా దీపాలే భోరాలు గండా దీపాలు వనల్ల ఓ జమ్మ గండా దీపాలు వనల్ల ఓ జమ్మ గావు పిల్ల ఒక చేత గడప ఒక చేత వనల్ల ఓ జమ్మ పొప్పుల రాజేష్ గారు మరి కనుక